పవన్ కళ్యాణ్ 48వ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని 10వ వార్డు ఆంధ్రకేసరి నగర్ లో జన సైనికుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అభిమానులు జన సైనికుల నడుమ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి నగర్ జనసేన అభిమానులు మరియు జన సైనికులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక 33వ వార్డు అర్వ కాలనీలో జనసేన నాయకుడు ఏసబు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బాణసంచా కాలుస్తూ జనసేన నడుమ భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో 33వ వార్డు జన సైనికులు పాల్గొన్నారు. అదే విధముగా స్థానిక రైలుపేటలో కూడా జన సైనికులు స్వచ్ఛందంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి భారీ కేక్ ను కట్ చేశారు. ఇదే విధంగా పట్టణంలో పలుచోట్ల స్థానిక సేనాధిపతితో సంబంధం లేకుండా కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతోనూ అతని ఆశయాలు నచ్చి మాత్రమే ముందడుగు వేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా విష్ణు మొలకల చంద్రమోహన్ మాట్లాడుతూ, అభిమానుల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, పవర్ స్టార్, జనసేనని పవన్ కళ్యాణ్ గారి 48వ జన్మదినోత్సవంలో భాగంగా ఈరోజు మొదటగా భీమవారి పనుల్లో ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా బాపట్లో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది కేవలం నాయకులు కాకుండా సైనికులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు 10వ వార్డు ఆంధ్రకేశ్వరి నగర్లో స్వచ్ఛందంగా అభిమానులు తరలివచ్చి మేమున్నాం పవన్ కళ్యాణ్ గారికి అండగా. మాకు నాయకుడు కావాలి, బలమైన నాయకత్వం కావాలి, జనసేన పార్టీని ముందుకు తీసుకోవాలనే మంచి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వీళ్ళని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులే కాదు జనసేన కూడా బలంగా ఉందని మరోసారి బాపట్ల పట్టణంలో ఈరోజు వార్డులో వాడ వాడల విజయవంతంగా నిర్వహించుకుంటున్నారు జనసేన వేడుకలు. ఇది కేవలం నాయకుల వల్ల కాదు, సైనికులు అభిమానులు తమ రూపాయి కష్టపడే రూపాయితో కార్యక్రమాన్ని నిర్వహించారు తప్ప ఏ నాయకుడు విరాళాలు ఇస్తే చేసిన కార్యక్రమాలు కావు. అంటే పవన్ కళ్యాణ్ గారికి జనంలో ఉన్న అపూర్వమైన ఆదరణకు నిదర్శనం ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు నియోజకవర్గంలో విజయవంతంగా ఎక్కడా లేని విధంగా బాపట్ల నియోజకవర్గంలో జరిగినాయి. ఇది ఎంతో సంతోషకరం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నత ఆశయాలతో లక్ష్యాలతో జనసేన పార్టీని స్థాపించారు. ఈరోజు ఓడిపోవచ్చు కాబట్టి రాబోయే కాలంలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు ఈరోజు ప్రతి చోట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వేడుకలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన ఒక బలమైన శక్తిగా ఎదుగుతారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఏ లక్ష్యాలతో ముందుకు వచ్చారో అదేవిధంగా పేద ప్రజల కోసం ఆయన పడుతున్న తీరు, రాజధాని కోసం ఆయన పడుతున్న తపన, వారి కోసం ఆయన ముందుకు వచ్చి నేనున్నాను అంటూ ప్రతి గ్రామంలో తిరుగుతూ వారికి భరోసా కల్పిస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తించి ప్రజలు ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మరోసారి ఆయనకి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.